मुख्यमंत्री केसीआर గారికి దక్కింది ప్రభుత్వానికి దక్కింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు సోదరులు సుమన్ గారు మా ప్రభుత్వ మాట్లాడుచింది విజ్ఞప్తి మీడియా మిత్రులకు నమస్కారాలు నిన్న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకున్నటువంటి సభను చూస్తే అది కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలే కనిపియలే అది రేవంత్ రెడ్డి భజన సభ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన తర్వాత ఒక ఏదో సభ లాంటి తోటి పెట్టుకోవాలి ఓ షో చేయాలి అనేటటువంటి ఆలోచనతోని పెట్టినట్టు సభగానే నిన్న దాన్ని చూస్తే అనిపిస్తుంది చంపినోడే సంతాప సభ పెట్టినట్టుగా హంతకుడే సంతాపం తెలిపినట్టుగా నిన్నటి సభ జరిగినటువంటి తీరు నిజంగా హాస్యాస్పదం దశాబ్దాల క్రితం తమ ఆత్మగౌరవం కోసం తమక హక్కుల కోసం మంచి జీవనాన్ని కొనసాగించడం కోసం భూమి కోసం భక్తి కోసం పేదరికం నుంచి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గిరిజన బిడ్డలను ఆనాడు బలి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే ప్రాంతంలో సభ పెట్టి వాళ్ళే గొప్ప గొప్ప కార్యక్రమాలు గిరిజనుల కోసం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చుకున్న తీరు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అయినా కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉంటది తప్ప ఇంకోటి ఉండదు నిన్నటి సభలో కేవలం కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి తిట్టాలి కాబట్టి దళితులు గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల దళిత గిరిజన శక్తి అంతా టిఆర్ఎస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున నిలబడుతుంది కాబట్టి ఆ శక్తిని ఒక్కటి కాకుండా చూడాలనేటటువంటి ఆలోచనతోనే కుట్రతోనే నిన్నటి సభలో పిచ్చి పిచ్చి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాల రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి కానీ టిఆర్ఎస్ పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత ఉందా ఒకసారి రేవంత్ రెడ్డిని గుండె మీద చేసుకొని నువ్వే ఆలోచించుకో నీకు నువ్వే సమాధానం చెప్పుకో ఈ వరంగల్ గడ్డ మీద నుంచి ఓరుగల్లు ఓరుగల్లు గడ్డ మీద నుంచి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని ఏ రేవంత్ రెడ్డివి నువ్వు మేమందరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలతోని కలిసి పోరాటం చేస్తూ జైలు జీవితాలు అనుభవిస్తూ లాఠీ దెబ్బలు తింటూ నిర్బంధాలు ఎన్నో ఉన్న వాటన్నిటిని అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రం రావాలని గట్టిగా పోరాటం చేస్తుంటే నువ్వు ఎవరి పక్కన ఉన్నావు రేవంత్ రెడ్డి సమైక్యవాది తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నటువంటి నువ్వు ఇవాళ తెలంగాణ గడ్డ మీద టిఆర్ఎస్ గురించి రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు తప్ప ఇంకొకటి ఉండదు నువ్వు ఈ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు ఇంకా దారుణం రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పనులన్నీ చేసే నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడితే ప్రజలు ఇంకా నవ్వుకుంటున్నారు ఓటుకు నోటు దొంగ కదా నువ్వు నోట్ల కట్టలతోని పట్ట పగలే ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా ఆనాడు అడ్డంగా ఒక ప్రజాప్రతినిధి కొనడానికి పోయి నోట్ల కట్టలతోని దొరికిపోయిన 420వి కాదా నువ్వు చెంచల్గూడ జైల్లో చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తిన్నోనివి కాదా నువ్వు అలాంటి రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసుకునే నువ్వు అలాంటి రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసే నువ్వు ఇవాళ రాజ్యాంగం మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నిన్నటి సభల నిన్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అంతేకాకుండా వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శించింది నిన్న బాలకసుమను ఇంద్రకరణ్ రెడ్డి జోగురామన్న వీళ్ళంతా ఆదిలాబాద్ పట్టిన అరిష్టం అని అంటాడు బిడ్డ రేవంత్ రెడ్డి మేము ఆదిలాబాద్కు పట్టిన అరిష్టం కాదు నువ్వు తెలంగాణకు పట్టిన అరిష్టం నువ్వు తెలంగాణకు పట్టిన శని నువ్వు తెలంగాణకు పట్టిన దరిద్రం చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏజెంట్ కేవలం చంద్రబాబు నాయుడు ఆంధ్ర వలస పాలకుల ఆంధ్ర నాయకుల ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నూకలు జల్లినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కండువా మెడలేసుకొని బయలుదేరినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఎట్లా వచ్చింది చంద్రబాబు నాయుడు ఇప్పలేడా పోయినసారి వీలే కదా మహాకూటమి పేరు మీద ఆనాడు పొత్తు పెట్టుకుని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి అయినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని గెలిపించారు కాబట్టి ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసిపోయి వస్తే కలిసిపోయి ఎన్నికల్లో పోటీ చేసి వస్తే లేదా కలిసిపోయి తెలంగాణ పల్లెల్లోకి వస్తే
ప్రయోజనం ఉండదని తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్ లో కలిపేసి ఇవల్ల ప్రదేశ్ తెలంగాణలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాస్త చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కమిటీగా మారిపోయి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవల్ల తెలంగాణలో ఒక కొత్త డ్రామా నడుస్తా ఉంది. దాంట్లో భాగమే ఇవల్ల తెలంగాణలో దళితులు గిరిజనులందరూ టిఆర్ఎస్ పై వైపు ఉన్నారు కాబట్టి టిఆర్ఎస్ పై ప్రేమను చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ లోపల విషబీజాలు నాటాలి ప్రభుత్వం వాళ్ళకి ఏం చేస్తలేదని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని తలకెత్తుకోవాలనేటటువంటి ఆలోచనతోనే నిన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి సభ జరిపింది తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ తెలంగాణ ప్రజలకు తెలుసు, ముఖ్యంగా తెలంగాణ దళితులకు తెలుసు, తెలంగాణ గిరిజనులకు తెలుసు. వాళ్ళ తండాలు గ్రామ పంచాయతీలు చేసింది టిఆర్ఎస్ పార్టీ, గోండుగూడాలు ఆదివాసీ గూడాలు గ్రామ పంచాయతీలు చేసి ఆనాడు కుమరం భీమ్ గారు ఏదైతే మా తండాలు మా గూడెంలో మా రాజ్యం అని నినాదాన్ని ఇచ్చినాడో దాన్ని నిజం చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆదివాసీ సందర్భంగా అనౌన్స్ చేసినారు పోడు భూములకు కూడా అవసరమైతే రైతు బంధు ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి చెప్పినారు. పోడు భూముల సమస్యను కూడా శాశ్వతంగా నేనే జిల్లాల్లోకి వచ్చి పరిష్కరిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ త్రీ ఫేజ్ కరెంట్ లేని ప్రతి తండాలకు ప్రతి గూడానికి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా దశల వారికి ఇంప్లిమెంట్ చేసి ఇవాళ రాష్ట్రంలో అంతటా కూడా విద్యుత్ వెలుగులు మా తండాల్లో గూడాల్లో కూడా విద్యుత్ వెలుగులు ప్రసరించేలా చేసినటువంటి ప్రభుత్వం మా టిఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా గిరిజనుల కోసం దళితుల కోసం పెద్ద ఎత్తున వందలాది గురుకులాలు ఏర్పాటు చేసి ఆ జాతి ఇతర దేశాల కంటే గొప్పగా ముందుకు పోవాలని చెప్పి అరుదైన రాజ్యాంగం అద్భుతమైనటువంటి రాజ్యాంగం భారత జాతికి అందిస్తే అంబేద్కర్ గారికి కనీసం భారత రత్న కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే, నీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే భారతరత్న. బీపీ సింగ్ గారి ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది. కనీసం అంబేద్కర్ గారి జయంతిని నీ కాంగ్రెస్ పార్టీలోని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించలే. బీపీ సింగ్ గారి ప్రభుత్వం వచ్చినాక అంబేద్కర్ గారి జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. అంబేద్కర్ గారిని జీవితాంతం మానసిక క్షోభకు గురి చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. ఆయన సముపార్జించినటువంటి జ్ఞానానికి ఆయనకున్నటువంటి అంత గొప్ప చదువుల సంపదకు ఆనాడు రాజ్యాంగం రాసే అవకాశం అనివార్యంగా రావాల్సి వచ్చింది. ఆయన రాసింది కాబట్టే భిన్న కులాలు భిన్న మతాలు భిన్న వేష భాషలు జాతులు. దళితుని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్, దళితుని హోంమంత్రిని చేసింది కాంగ్రెస్. ఎవరిని ఏం చేస్తే మాకేందయ్యా, మా గుడిసెలు మారినాయా, మా బతుకులు మారినాయా, మా యూత్ పోరాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయా, మా ఆడబిడ్డలు సగర్వంగా బతుకుతున్నారా, మా ఊళ్ళు గొప్పగా ఉన్నారా? ఇదే నీ కాంగ్రెస్ ఇన్నేళ్ళు పరిపాలించిందిగా ఈ దేశంలా? ఇంకా ఉన్నావు లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఈ దేశంలా? ఏం మార్పు వచ్చింది దళితుల జీవితాల్లో? ఆడబిడ్డలను రేపు చేసి ఎందుకు ఇంకా చంపుతున్నారు? ఇంకా మధ్యప్రదేశ్ రాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పెళ్లిళ్ళు చేసుకొని ఊరేగింపులు తీసుకుంటే ఎందుకు నా దళిత బిడ్డలు కాల్చి చంపబోతున్నారు? ఇంకా ఈ దేశంలో గొప్ప మార్పు తెచ్చుంటే, గొప్పగా సమాజంలో మార్పు జరుగుంటే, పరివర్తన వచ్చుంటే నీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులను చేసినాయి కదా, రాష్ట్రపతులను చేసినాయి కదా, హోంమంత్రులను చేసినాయి కదా, రాష్ట్రంలో మంత్రులను చేసినాయి కదా. మరి దళితుల జీవితాల్లో ఎందుకు మార్పు రాలే? సమాజంలో ఎందుకు పరివర్తన జరగలే? ఆర్థిక స్థితిగతుల్లో ఎందుకు మార్పు రాలే? ఎదుగుదల రాలే? ఆర్థిక స్థిరత్వం రాలే? సామాజిక భద్రత ఎందుకు రాలే? సామాజిక వివక్ష ఎందుకు పోలే? దీనికి సమాధానం చెప్తాను. ఉందా నేను సమాధానం? మీరు కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులు అయినారు దళితుల పేరు మీద. నీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులు కావచ్చు. నీ కాంగ్రెస్ పార్టీ పార్టీలో నీ హయాంలో నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో కొంతమంది మంత్రులు కావచ్చు. కానీ మా దళితుల స్థితిగతుల్లో మార్పు ఏడొచ్చింది. ఆ మార్పు కోసము సమూలమైనటువంటి ప్రక్షాళన దిశగా ఇవాళ కేసీఆర్ నడుముగట్టిండు. దాంట్లో భాగమే దళిత బంధు పథకం. ఇది చూసి మీకు బాధ, ఇది చూసి మీకు గుండెదడ. రేపు పోడు భూముల సమస్య పరిష్కారం అయితే గిరిజనులు మీదికి ఉండరు, దళిత బంధు పథకం మొత్తం అమలైతే దళితులు మీదికి ఉండరు. కాబట్టి ఇవేది జరగకముందే సభ పెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, దళితులు గిరిజనుల మెదళ్లలో విషపు బీజాలు నాటాలనేటువంటి చిల్లర ప్రయత్నంలో భాగంగానే నువ్వు నిన్న పెట్టినటువంటి ఇంద్రవెల్లి సభ. ఏ హక్కుతో నువ్వు ఇంద్రవెల్లిలో సభ పెడతావు? సన్నాసినికి చరిత్ర తెలుసా రేవంత్? చంపిందే నీ కాంగ్రెస్ పార్టీ కదా. అక్కడ నా ఆదివాసీ బిడ్డలను, నా దళిత బిడ్డలను, నా గిరిజన బిడ్డలను ఇంద్రవెల్లిలో చంపిందే నీ కాంగ్రెస్ పార్టీ కదా. సిగ్గుండాలి కదా నీకు. కనీసం అక్కడ సభ ఎట్లా పెడతావు? క్షమాపణలు చెప్పినవా వేదిక మీద? క్షమాపణలు చెప్పినవా ఆనాడు జరిగినటువంటి సంఘటనకు? ముక్కు నెలకు రాసినవా వేదిక మీద? తప్పైంది ఇంకోసారి ఇటువంటి జరిగిన చెప్పినవా నిన్న వేదిక మీద? చెప్పలే.
మైక్ దొరకంగానే కేసీఆర్ని తిట్టుడు, బాలకసుమాన్ని తిట్టుడు, మంత్రుల్ని తిట్టుడు, ప్రభుత్వాన్ని తిట్టుడు. తిడితే పని అవుతుంది, తిడితే నడుస్తుందా? తిట్టుడైనా, రాజకీయం అంటే తిట్టుడైనా, పార్టీలు అంటే తిట్టుడైనా, ప్రతిపక్షం అంటే తిట్టుడైనా, నోటికి ఎంత వస్తుంది అంత మాట్లాడుడైనా, ఇదేనా? ఏం సంస్కారం? నీ అమ్మకి సంస్కారం నేర్పిరు, నీకు చదువు లేపిన గురువులు నీకు ఏం సంస్కారం నేర్పినరు? కుక్కలు మొరుగుతున్నాయి నువ్వు మాట్లాడే మాటలు విని. నిజంగా నిన్న నువ్వు మాట్లాడే మాటలు విని కుక్కలు మొరుగుతున్నాయి. ఇప్పుడు నీ పేరు తీస్తే బయట కుక్క మొరుగుతుంది. కాబట్టి మైకులు దొరకంగానే పూరకం వచ్చినట్టుగా నెత్తి మీద పోషమూగిపోడు కాదు. బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు అయితే, బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అయితే, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం అయితే సలహాలుస్తాయి, సూచనలు చేస్తాయి, ఇంకా మంచి కార్యక్రమాలు చేయండి, మీరు తీసుకుంటున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ రాష్ట్రంలో గిట్లుంది, ఇది చేయండి అని చెప్పి చెప్తారు. అంతేగాని మైకు దొరకంగానే తిట్టరు. మేము టాటాలం బిర్లాలం కాలే రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. తెలంగాణ సమాజంలోని ప్రతి పౌరుణ్ణి గొప్పగా ఎదిగే విధంగా కృషి చేస్తూ ఉంది ప్రభుత్వం. మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని కుంభకోణాలు? కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, ఎన్ని కుంభకోణాలు? 2G స్పెక్ట్రమ్ స్కామ్ కుంభకోణం, ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, భూమిని వదలలేని కాంగ్రెస్ పార్టీ, సముద్రాన్ని వదలలేని కాంగ్రెస్ పార్టీ, నీళ్లను వదలలేని కాంగ్రెస్ పార్టీ, ఆకాశాన్ని వదలలేని కాంగ్రెస్ పార్టీ, అంతరిక్షాన్ని వదలలేని కాంగ్రెస్ పార్టీ, దేన్ని కూడా వదలకుండా బొగ్గును వదలలేని కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హయాం అంటేనే కుంభకోణాల భయం. అలాంటి కుంభకోణాల చరిత్రని కాంగ్రెస్ పార్టీది, నీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానిది. ఆనాడు సంపద పెరగలే, ఉన్న సంపదను దోచుకున్నది నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల చరిత్ర. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం సంపద పెంచినం, సంపద సృష్టించినం, సృష్టించిన సంపదను వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలకు పంచుతున్నాం. ఎస్, 2000 పెన్షన్ రూపంలో వస్తున్నాం, 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం రూపంలో వస్తున్నాం, 1,447 కోట్లు కేవలం 268 దళిత పిల్లలకు గుర్తుల రూపంలో పంచుతున్నాం, 16,000 పైచీలకు ఎకరాల భూమి, 6,000 పైచీలకు దళిత కుటుంబాలకు పంచిన రూపంలో డబ్బులు పంచుతున్నాం, రేపు దళిత బంధు రూపంలో సంపదను దళిత బిడ్డలకు పంచుతాం, రేపు ఇంకా కొన్ని కార్యక్రమాల రూపంలో సంపదను ఇంకా పేద బిడ్డలకు, ఇతర కులాల బిడ్డలకు పంచుతాం. ఇవాళ మేము గొర్రె పిల్లల పంపిణీ రూపంలో సంపదను యాదవ్ బిడ్డలకు పంచుతున్నాం. మేము ఇవాళ చెట్ల రకం పన్ను రద్దు చేసి గౌడ సోదరులకు సహాయం చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము పద్మశాలులకు సహాయం చేస్తూ ఉన్నాం. చేప పిల్లల పంపిణీ రూపంలో మృదలకు, బెస్తలకు, గంగపుత్రులు, గుండ్లలకు సహాయం చేస్తూ ఉన్నాం, పద్మశాలులకు సహాయం చేస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు సహాయం చేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ పెట్టి మహిళలకు సహాయం చేస్తూ ఉన్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తప్పించి ఊరును బాగు చేస్తూ ఉన్నాం. ఊరు చెరువు మీద ఆధారపడేటువంటి కుల వృత్తులు, చేతి వృత్తులు, వ్యవసాయదారుల్ని మేము వాళ్ళని ఆదుకుంటున్నాం, వాళ్ళని కాపాడుతూ ఉన్నాం. సంపద పెంచుతున్నాం, పెంచుతున్న సంపదను పేదలకు పంచుతున్నాం. కానీ మీ కాంగ్రెస్ హయాంలో ఉన్న సంపదను దోచిండ్రు, దోచుకున్నారు, దాచుకున్నారు. మీరు బాగదిని ఒక్కొక్కడు దర్వాజలలో పట్టకుండా దొడ్డుగా బలిసిర్రు. సమాజం మాత్రం బక్క చిక్కిపోయింది. ఇవాళ బక్క చిక్కిపోయినటువంటి సమాజానికి ఖచ్చితంగా చికిత్స చేస్తున్నాం, శాశ్వత పరిష్కారం దిశగా పథకాలు పెట్టినాం. తెలంగాణ సమాజాన్ని బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి సమాజంగా మేము తీర్చిదిద్దుతున్నాం. ఆ దిశగా మా పథకాలు ఉంటున్నాయి, ఆ దిశగా మా కార్యక్రమాలు ఉంటున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే విషయం ఇవాళ చాలా స్పష్టంగా నీకు హెచ్చరిక రూపంలో చెప్పదలుచుకున్నా, నువ్వెన్ని తిట్లు తిట్టినా బిడ్డ, నీ బండారం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బయట పడుతుంది, నీ బండారం బయట పడుతుంది. నువ్వెన్ని తప్పులు చేస్తున్నావు, ఎన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఎన్ని డ్రామాలు చేస్తున్నావు, అవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి. ఖచ్చితంగా నీకు జైల్లో చిప్పకూడు, తినిపించుడు ఖాయం. నువ్వెంత మొత్తుకున్నా, ఎంత మొరిగినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీ ఆగడాలు, నీ డ్రామాలు, వాటన్నిటికి తగిన రీతిలో నీకు సమాధానం చెప్పే సందర్భం వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద, ప్రజాప్రతినిధుల మీద మాట్లాడే ముందు భాషను చూసుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. బిడ్డను ఒక్కసారి సన్నాసి అంటే మేము 100 సార్లు సన్నాసి అంటాం. బిడ్డను ఒక్కసారి ఒక్క మాట అంటే మేము 1000 సార్లు అంటాం. ఎందుకంటే మేము అనడానికి చాతగాక కాదు, నీకన్నా ఎక్కువ అంటాం. బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మైకు దొరకంగానే నీ డబ్బా ఛానళ్ళు కొన్ని ఉన్నాయి పిచ్చి చూపిస్తాయని, నీ డబ్బా పేపర్లు కొన్ని రాస్తాయని, T6 P6 అవ్వో ఇవో చూపిస్తాయి, రాస్తాయి, స్లేట్ బ్రేకింగ్లు వేస్తాయని ఎటువంటి మాట్లాడితే మురిగితే మెత్తుకుంటే బిడ్డ ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద కానీ, మా మంత్రుల మీద కానీ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే
తోలు తోలు తీస్తామని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాం. ఎందుకంటే ఒక బ్లాక్ మెయిలర్వి, ఒక ఫోటో పెట్టిగాడివి, ఒక నీచుడివి, నువ్వు బ్లాక్ మెయిలర్కి బ్రాండ్ అంబాసిడర్వి, నువ్వు కన్నాలు వేసుకునేటోనివి, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టేటోనివి, చంద్రబాబు నాయుడు ఏజెంట్వి. చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి కాంగ్రెస్ కండువా కప్పుకొని వచ్చి పనిచేస్తున్నోనివి. నీకే గంతుంటే నువ్వే గట్ల మాట్లాడితే తెలంగాణ కోసం దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసుల పాలై తెలంగాణ ప్రజల కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకొని తెచ్చుకున్న రాష్ట్రంలో మంచి పని చేసుకుంటున్నా మాకెంత ఉండాలి బిడ్డ, గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నువ్వు అన్న ఓ మాట నిన్న, ఆదిలాబాద్కు మేము అరిష్టమని. ఆదిలాబాద్కు మేము అరిష్టం కాదు బిడ్డ, ఆదిలాబాద్కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మేము అదృష్టం. ఇవాళ బ్రహ్మాండంగా 7 సంవత్సరాల కాలంలో గడిచిన 7 దశాబ్దాల్లో జరగని పనులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ బ్రహ్మాండంగా 7 సంవత్సరాల కాలంలో జరుగుతున్నాయి. కేవలం ఒక ఆదిలాబాద్ కాదు, ఇదే వరంగల్ జిల్లా, ఇదే వరంగల్ కార్పొరేషన్, మిగతా అన్ని జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా ఈ 7 సంవత్సరాల కాలంలో పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ పనులను ఇంకా చాలా వేగంగా కొనసాగిస్తాం. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత మొత్తుకున్నా మా ఈ ప్రగతిశీల విధానాలతోని తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సంబంధించి మేము చేసే ఈ పనుల్ని, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని వరంగల్ వేదికగా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, లేకపోయినట్లయితే తగిన తెలంగాణ